గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అచ్చెన్నాయుడిని డిశ్చార్జ్ చేశారు. తర్వాత విజయవాడ సబ్ జైలుకు తరలించిన దృశ్యాలను మనం లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఆలూరి రమేష్ అందిస్తారు. రమేష్, మాజీ మంత్రి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని ఇప్పుడే విజయవాడ జిల్లా కారాగారానికి తీసుకుని వచ్చారు. గుంటూరులో ఆసుపత్రిలో డిశ్చార్జ్ తర్వాత, అంటే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యుల బృందం నిర్ధారించిన తర్వాత ఆ నివేదిక ఆధారంగా పోలీసులు ఆయన జిల్లా జైలుకి తరలించారు. గత నెల 12వ తేదీ ఉదయం 7 గంటలకు ఆయన తన స్వగ్రామంలో పోలీసులు ఏసీబీ కేసులో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆ రోజు రాత్రి 12 గంటల తర్వాత జడ్జి వద్దకు తీసుకువెళ్లారు. తెల్లవారుజాము 3:30 సమయంలో కోర్టు ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆసుపత్రికి తరలించాలని సూచన చేసింది. అందులో భాగంగా అప్పటి నుంచి కూడా అచ్చెన్నాయుడు ఆసుపత్రిలోనే ఉన్నారు. అతనికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్య నేపథ్యంలో బ్లీడింగ్ కావడంతో 2 రోజుల తర్వాత ఆసుపత్రి వైద్యులు, గుంటూరు జీజీహెచ్ వైద్యులు మరోసారి ఆయనకు ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత పరీక్షల అనంతరం అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే అంశంపై రకరకాల వాదనలు వచ్చాయి. ఆయన కోలుకుంటున్నారు లేదు అనే దానిపై కూడా రాజకీయ పరంగా కూడా తెలుగుదేశం పార్టీ నేతలు కూడా కొన్ని వాదనలు తెరపైకి తీసుకొచ్చారు. దీంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి 4 ఉన్నత వైద్యులతోటి, అంటే కొంత ఎక్స్పర్ట్స్ తోటి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా అచ్చెన్నాయుడిని ఈరోజు డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ అనంతరం గుంటూరు జీజీహెచ్ నుండి డిశ్చార్జ్ అనంతరం నేరుగా ఒక 45 నిమిషాల వ్యవధిలోనే అచ్చెన్నాయుడిని విజయవాడలోని జైలుకి తీసుకుని వచ్చారు. మరోవైపు అచ్చెన్నాయుడు తన జైలుకి తన బెయిల్కి సంబంధించి పిటిషన్ ఇప్పటికే ఏసీబీ కోర్టులో మూవ్ చేశారు. దీనికి సంబంధించి ఈరోజు వాదనలు కూడా పూర్తయ్యాయి. అచ్చెన్నాయుడు పూర్తిగా కోలుకోలేదు. అచ్చెన్నాయుడుకు సంబంధించి ఆరోగ్య సమస్యలు ఇంకా పరిష్కారం కాకముందే ఆయన అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న సమయంలోనే ఆయన డిశ్చార్జ్ చేయడం సరికాదు అని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీనిపై కొద్దిసేపటి పార్టీ అధినేతతో పాటు ముఖ్య నేతలు కూడా ఆసుపత్రి వర్గాలతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇంకా కోలుకోకముందే ఉద్దేశపూర్వకంగానే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తున్నారని వాదన అది ప్రతిపక్షం వినిపిస్తున్నప్పటికీ కూడా పూర్తిగా డాక్టర్ల నుంచి వచ్చినటువంటి నివేదిక ఆధారంగానే పోలీసులు ఆయన ఈరోజు విజయవాడలోని సబ్ జైలుకు, జిల్లా జైలుకు తరలిస్తున్నట్లుగా తెలుస్తుంది. దాదాపు 19 రోజుల అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అరెస్ట్ దగ్గర నుంచి ఆయన ఆసుపత్రికి వెళ్ళడం, ఆయన అనారోగ్యం తీవ్రం అవడం, ఆ తర్వాత వైద్యులు మరోసారి ఆపరేషన్ చేయడం, ఇలా అనేక పరిణామాల తర్వాత దాదాపు 19 రోజుల తర్వాత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఈరోజు జైలుకు వెళ్తూ ఉన్నారు. జైలుకు వెళ్ళడానికి ముందే ఆయన ఆసుపత్రిలో ఉన్న సమయంలోనే బెయిల్ వస్తుందా అనే అంశంపై కూడా కొంత సమాలోచన జరిగాయి. దానికోసం ఆయన కుటుంబ సభ్యులు కానీ పార్టీ నేతలు కానీ బెయిల్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేశారు. తన ప్రమేయం లేకపోయినా కేవలం ఏదైతే మందుల కొనుగోలుకు సంబంధించి మంత్రిగా కేవలం ఒక సూచన మాత్రమే చేసినప్పటికీ కూడా తను ఈ కేసులో అక్రమంగా ఇరికించే ప్రయత్నం చేశారని, ఎప్పుడు విచారణకు హాజరు కమ్మంటే అప్పుడు హాజరయ్యేందుకు తను సిద్ధంగానే ఉన్నామని కూడా అచ్చెన్నాయుడు అడ్వకేట్ ఈరోజు ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించారు. దీనిపై ఇరు వర్గాల వాదనల తర్వాత ఏసీబీ కోర్టు జడ్జిమెంట్ను రిజర్వ్ చేసింది. 3వ తేదీ దీనికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పూర్తిగా కోలుకోనప్పటికీ కూడా, అచ్చెన్నాయుడికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది అని ఒక బలవంతమైన రిపోర్ట్ను రూపొందించడం ద్వారా కొంత పొలిటికల్ మోటివేషన్తో ఈ రిపోర్ట్ని రూపొందించి దాని ద్వారా ఆయన సబ్ జైలుకు తరలించే ప్రయత్నం చేస్తున్నారనేదని ఆయన పార్టీకి చెందినటువంటి నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఒక వీఐపీకి సంబంధించినటువంటి వ్యవహారం కావడం, రాజకీయంగా కూడా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ అంశంపై పోలీసులు కొంత జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు. అందులో భాగంగానే ఎక్స్పర్ట్ డాక్టర్స్తో రిపోర్ట్ తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే అచ్చెన్నాయుడిని ఈరోజు జిల్లా కారాగారానికి తరలించారు. ఓకే, థ్యాంక్ యూ రమేష్.
అచ్చెన్న బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. అచ్చెన్న ఆరోగ్య పరిస్థితి బాగోలేదని కోర్టుకు వివరించారు. ఆయన తరపు లాయర్ కోర్టు ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉంటారని కోర్టుకు తెలిపారు. అచ్చెన్న లాయర్ ఇరుపక్షాల వాదన విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్లో ఉంచారు. ఎల్లుండి తీర్పు వెల్లడించనున్నారు న్యాయమూర్తి.